ఏ ఎవ్రీవన్, ఎస్ఎస్ హియర్. ఈ వీడియోలో మనం ఐఫోన్స్ బ్యాటరీ హెల్త్ గురించి మాట్లాడుకోబోతున్నాము. లాస్ట్ 6 మంత్స్ నుంచి నేను 15 ప్రో మ్యాక్స్ యూజ్ చేస్తున్నాను. ఐఫోన్ 15 మోడల్స్లో బ్యాటరీ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతా వస్తుంది. బ్యాటరీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందని చెప్పడానికి నా దగ్గర 3 రీజన్స్ ఉన్నాయి. అవేంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా బ్యాటరీ హెల్త్ 100% మెయింటైన్ చేయడానికి టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటో కూడా ఈ వీడియోలో కవర్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ చూడొచ్చు 15 ప్రో మ్యాక్స్ అండ్ నా బ్యాటరీ హెల్త్ వచ్చేసి 100% ఉంది అట్ 93 సైకిల్స్. అండ్ మా ఇంట్లో పీజే దగ్గర ఇంకొక ఫోన్ ఉంది, అది కూడా 15 ప్రో మ్యాక్స్, అది కూడా 100% దగ్గర ఉంది. సో 2 ఐఫోన్స్ 100% దగ్గరే ఉన్నాయి ఆఫ్టర్ 6 మంత్స్ ఆఫ్ యూసేజ్. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, ఇదే టైంకి లాస్ట్ ఇయర్ ఐఫోన్ 14 సిరీస్లో మా ఇద్దరికి 95% అండ్ 98% బ్యాటరీ హెల్త్ ఉందన్నమాట. జస్ట్ 6 to 10 మంత్స్ స్పాన్లోనే 3% ఒక ఫోన్లో అండ్ 5% ఇంకొక ఫోన్లో అయితే రెడ్యూస్ అయిపోయింది. బట్ ఈ ఇయర్ అయితే ఐఫోన్ 15 సిరీస్లో అది జరగలేదు. బ్యాటరీ హెల్త్ అనేది కన్సిస్టెంట్గా 100%లోనే మెయింటైన్ అవుతూ వస్తుంది. ఇది వచ్చేసి ఐఫోన్ 14 ప్రో. దీంట్లో మీరు ఒకసారి బ్యాటరీ హెల్త్ చెక్ చేస్తే 92% దగ్గర ఉంది. ఇది 14 సిరీస్ కాబట్టి మనకి సైకిల్ కౌంట్, బ్యాటరీ సైకిల్ కౌంట్ ఎంత అనేది చూపించదు. 1 ఇయర్ 6 మంత్స్కి 92% దగ్గరకు వచ్చేసింది అనమాట. 1.5 ఇయర్కి 92%కి వచ్చింది. బట్ ఐఫోన్ 15 సిరీస్ మాత్రం 6 మంత్స్ తర్వాత ఇంకా 100% దగ్గర ఉందన్నమాట. ఈ సైకిల్ కౌంట్ అనేది 14 సిరీస్ 13 సిరీస్లో చూపించదు, బికాస్ ఇది కొత్తగా ఐఫోన్ 15 సిరీస్లో మాత్రమే తీసుకొచ్చారు. దీనివల్ల యూజ్ ఏంటి అంటే, మీ బ్యాటరీని ఫుల్గా ఛార్జ్ చేసి మొత్తం ఫుల్గా యూజ్ చేసేస్తే 1 సైకిల్ కింద కౌంట్ అవుతుంది అనమాట. సో ఈ ఫోన్ని 93 టైమ్స్ ఫుల్ ఛార్జ్ చేసి యూజ్ చేశాను. సో దట్స్ వై ఇట్స్ 93. నా ఎక్స్పీరియన్స్లో 14 సిరీస్తో కంపేర్ చేస్తే 15 సిరీస్ 6 మంత్స్ తర్వాత ఇంకా 100% దగ్గర ఉంది కాబట్టి బ్యాటరీ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతా వచ్చింది. దిస్ ద ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి, లాస్ట్ ఇయర్ ఐఫోన్ 15 బ్యాటరీ లీక్స్ అండ్ రూమర్స్ వీడియోలో పీజే మెన్షన్ చేసింది, ఐఫోన్ వాళ్ళు 15 సిరీసెస్లో బ్యాటరీలో కెమిస్ట్రీని మార్చబోతున్నారు, దానివల్ల బ్యాటరీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి లీక్స్ అండ్ రూమర్స్ వీడియోలో మెన్షన్ చేసింది. సెప్టెంబర్లో ఐఫోన్ 15 రిలీజ్ అయినప్పుడు యాపిల్ వాళ్ళు ఎటువంటి కామెంట్ బ్యాటరీ మీద అయితే చేయలేదు. సో మనం ఏమనుకున్నాం, లైట్గా బ్యాటరీ ఇంక్రీజ్ చేశారంటే లోపల కెమిస్ట్రీ ఏమి చేంజ్ చేయలేదు అనుకున్నాం. బట్ iOS 17.4లో యాపిల్ వాళ్ళు సైలెంట్గా iPhone 15 సిరీస్కి బ్యాటరీ సైకిల్ కౌంట్ 1000కి ఇంక్రీజ్ చేశారు. iPhone 14 మోడల్స్కి అయితే 500 సైకిల్సే ఉంటుంది. 500 నుంచి 1000కి ఇంక్రీజ్ చేయడం వల్ల మనకు వచ్చిన ఉపయోగం ఏంటి అంటే, ఇది 500 సైకిల్స్ వచ్చేదాకా బ్యాటరీ హెల్త్ అనేది మినిమం 80% ఆఫ్ ఇట్స్ హెల్త్ని మెయింటైన్ చేస్తుంది. అదే iPhone 15 సిరీస్ నుంచి సిన్స్ దే చేంజ్ ది బ్యాటరీ కెమిస్ట్రీ 1000 సైకిల్స్ వచ్చేదాకా 80% మ్యాక్సిమం హెల్త్ని మెయింటైన్ చేస్తుంది. దీనివల్ల ఐఫోన్స్లో బ్యాటరీస్ అనేవి మనం ఎక్కువ కాలం యూజ్ చేసుకోవచ్చు. ఈ బ్యాటరీ హెల్త్ని ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే, సెట్టింగ్స్లోకి వెళ్ళి బ్యాటరీలోకి వెళ్ళి ఇక్కడ బ్యాటరీ హెల్త్ అని ఉంటుంది, దీంట్లోకి వెళ్తే ఇక్కడ మీకు మ్యాక్సిమం కెపాసిటీ దగ్గర పర్సంటేజ్ చూపిస్తుంది, కింద సైకిల్ కౌంట్ చూపిస్తుంది. యాపిల్ వాళ్ళు ఇంత స్ట్రాంగ్గా అఫీషియల్ వెబ్సైట్లోనే మెన్షన్ చేశారు కాబట్టి ఇది మనకి వారంటీ కింద వస్తుంది. మీకు ఒకవేళ కనుక ఇక్కడ 1000 సైకిల్స్ కన్నా తక్కువ చూపించి మీ బ్యాటరీ హెల్త్ కనుక 80% ఆర్ లోకి వెళ్ళింది అనుకోండి, మీకు ఫ్రీగా బ్యాటరీని వాళ్ళు రీప్లేస్ చేస్తారు. అదే మీరు 14 సిరీస్ 13 సిరీస్ 12 సిరీస్ ఉంటే కనుక 500 సైకిల్స్ వరకే, 500 సైకిల్స్ చూపిస్తుంది బట్ 80% కన్నా తక్కువ అయింది అనుకోండి, అప్పుడు మీకు ఫ్రీ బ్యాటరీ రీప్లేస్మెంట్ అనేది ఉంటుంది. వీటితో పాటు మనకి ఐఫోన్ 15 సిరీస్లో ఈ ఫోన్లో బ్యాటరీని ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏంటి, ఇలాంటి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనకి ఈ బ్యాటరీ హెల్త్ కాలంలో చూపిస్తుంది. థర్డ్ రీజన్ వచ్చేసి, నేను ఈ ఫస్ట్ 2 రీజన్స్ చూసి మన యూట్యూబ్ కమ్యూనిటీలో ఒక పోల్ పెట్టాము. నా ఐఫోన్ 15లో 100% ఉంది అట్ 166 బ్యాటరీ సైకిల్స్, 6 మంత్స్ ఆఫ్ యూసేజ్, మీ దాంట్లో ఎంత ఉంది అని మన కమ్యూనిటీలో పోస్ట్ పెట్టామన్నమాట. దానికి 71 కామెంట్స్ వచ్చాయి. నేను ఈచ్ కామెంట్ చెక్ చేశాను. ఐఫోన్ 15 సిరీస్ యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరు చెప్తుంది ఏంటంటే, మినిమం 95% ఆర్ హయ్యర్ ఉన్నారు. కొంతమంది 2 మంత్స్ నుంచే యూజ్ చేయొచ్చు, కొంతమంది నాలాగా 6 మంత్స్ నుంచి యూజ్ చేయొచ్చు. అందరూ చెప్పేది ఒకటే మాట, 95% ఆర్ హయ్యర్ వాళ్ళ బ్యాటరీ హెల్త్ అనేది ఉంది అనేది చెప్తున్నారనమాట. రాజీవ్ యాదవ్ గారు, ఐఫోన్ 15 ప్లస్ 98%, 4 మంత్స్ అవుతుందంట యూజ్ చేసి అట్ 92. మీరు వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు, ఇది 100% ఉంది, నాకు 92 కే 98 కి వచ్చేసిందని వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీ ఫోన్ని యూజ్ చేసేదాన్ని బట్టి ఒక్కో ఫోన్కి బ్యాటరీ హెల్త్ అనేది ఒక్కొక్కలాగా ఉంటుంది. ఐఫోన్ 15 ప్లస్ 100% స్టిల్ అట్ 189 సైకిల్స్, ఇతనికి 92 సైకిల్స్ దగ్గరే 98% ఉంటే
ఇతనికి 100% దగ్గర 189 సైకిల్స్ ఉంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అనమాట. ఇంకొక కామెంట్ చూద్దాం. 15 ప్రో మ్యాక్స్ 6 మంత్స్ 100 సైకిల్స్ అట్ 96%. iPhone 12 3.5 ఇయర్స్ తర్వాత ఆయన బ్యాటరీ హెల్త్ వచ్చేసి 84% దగ్గర ఉందంట. సో ఇంకొక కామెంట్ చెక్ చేద్దాం. 100% బ్యాటరీ హెల్త్ అట్ 84 సైకిల్స్. iPhone 15 100% బ్యాటరీ లైఫ్ అట్ 167 సైకిల్ కౌంట్. మన కమ్యూనిటీలో పెట్టిన పోస్టుల ప్రకారం ఇలా 71 కామెంట్స్ వచ్చాయి. iPhone 15 మోడల్స్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఎవరికి 95% ఆర్ లో అయితే రాలేదు. కమింగ్ టు ది సెకండ్ పార్ట్, మాకు బ్యాటరీ హెల్త్ అనేది బాగా రిడ్యూస్ అయిపోతుంది, వాట్ ఆర్ ద స్టెప్స్ వి నీడ్ టు టేక్ టు మెయింటైన్ ది బెటర్ బ్యాటరీ హెల్త్ అని నన్ను అడిగితే కనుక ఫస్ట్ టిప్ నేను ఇచ్చేది ఏంటంటే అవాయిడ్ హీట్. iPhones లో థర్మల్ కూలింగ్ సిస్టమ్స్ ఉండవు, హెవీగా యూజ్ చేసినప్పుడు హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. సో అవాయిడ్ హీట్, సమ్మర్లో అయితే ఇది ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎంత హీట్ని అవాయిడ్ చేస్తే బ్యాటరీ అనేది అంత చల్లగా ఉంటుంది అండ్ ఇట్ మెయింటైన్స్ గుడ్ బ్యాటరీ హెల్త్. ఒకవేళ మీరు గేమింగ్ కానీ హెవీ వీడియో ఎడిటింగ్ కానీ చేస్తుంటే మ్యాక్ సేఫ్ కూలింగ్ ప్యాడ్స్ ఉంటాయి, మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను. మ్యాక్ సేఫ్ కూలింగ్ సిస్టమ్స్ ఉంటాయి, మనకి ఐఫోన్స్కి వెనకాల మ్యాక్ సేఫ్ ఛార్జింగ్ ఉంటుంది కదా, దీనికి అటాచ్ చేసే కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. అది మీరు అటాచ్ చేసుకున్నారనుకోండి మీ ఫోన్ అనేది హెవీ గేమింగ్ ఆడుతున్నప్పుడు కూల్ అవుతుంది. ఇట్ మెయింటైన్స్ గుడ్ బ్యాటరీ అండ్ ఎక్కువ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది దానివల్ల, ఎందుకంటే చిప్సెట్ అనేది వేడవదు కాబట్టి. ఐఫోన్ వాళ్ళు ఇయర్ బై ఇయర్ బ్యాటరీ హెల్త్ని బెటర్గా ఎలా మెయింటైన్ చేయొచ్చు అనేది బ్యాటరీ కెమిస్ట్రీ మారుస్తూ వస్తున్నారు. సో మీరు బ్యాటరీ హెల్త్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు, మీకు 1000 సైకిల్స్ వచ్చేదాకా 80% మినిమం మెయింటైన్ చేస్తుంది. ఇదైతే ఇవాళ వీడియో అనమాట. మీకు ఇంకేమన్నా బ్యాటరీ హెల్త్ మీద కానీ బ్యాటరీ సైకిల్ కౌంట్ మీద కానీ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్, ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.